రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి తన భర్త పేరుతో నూతన గృహ నిర్మాణానికి అనుమతులు తీసుకుని స్టే బ్యాక్ వదలకుండా నిధులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని ప్రజావాణి కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులతో కలిసి ఎంఆర్ఓ మునిందర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ ముస్తాబాద్కు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి ఆ వార్డుకు సంబంధించినటువంటి ఉపేంద్ర అలాగే వార్డు సభ్యులు గుర్రాములు గారు కూడా ఫిర్యాదు చేశారు. గతంలో ఉపేంద్ర గారు అయితే దాదాపుగా ఒక 3-4 సార్లు కలెక్టర్ గారికి కానీ డిపిఓ గారికి కానీ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు పట్టనట్టుగా ఉండడం వల్ల అది మొన్న స్లాబ్ పోసే దశకు రావడం వల్ల మొన్న టవర్ ఎక్కి అది నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నటువంటి నిర్మాణాన్ని ఆపాలని చెప్పి ఉపేంద్ర గారు టవర్ ఎక్కడం వల్ల అధికారులందరూ వచ్చి దా నిర్మాణాన్ని ఆపివేశారు. కానీ ఏదో ఒకరోజు ఆ అర్ధరాత్రి పూటనో దొంగతనంగానో ఎప్పుడో ఆ స్లాబ్ పోసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆ వెంటనే అక్రమ నిర్మాణం ఎంతవరకు జరిగిందో దాన్ని రిమూవ్ చేయాలి. ఈ పాలక వర్గమే సర్పంచ్ గారి ఇంటికి ఎదురున్నటువంటి పార్వతి సత్యనారాయణ భాగంగా స్థానిక ఎంఆర్ఓ గారికి సర్పంచ్ గారి యొక్క అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే గత 6 నెలల నుంచి ఉపేంద్ర గారు అనేకసార్లు కలెక్టర్ గారికి డిపిఓకి సర్పంచ్ గారి యొక్క అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు విన్నవించినా కూడా చర్యలు తీసుకోలేదు. మొన్న నేను టవర్కి కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. దానితో ఈఓ గారు హామీ ఇచ్చి మేము విచారణ చేసి దాన్ని చేస్తామని చెప్పారు. కానీ అది మళ్ళీ ఎప్పుడో అధికారులకు తెలవకుండా ప్రజలకు తెలవకుండా మళ్ళీ స్లాబ్ పోసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిర్మాణం